ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ కొండపల్లిలోని మైనింగ్ డైరెక్టర్ కార్యాలయంలో నిరసనకు దిగారు. భూగర్భ శాఖ సంచాలకులు వెంకటరెడ్డి అందుబాటులో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మైనింగ్ డైరెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ను దొంగ ఇసుక రవాణా బిల్లులపై నిలదీశారు. అధికారుల వద్ద నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఉమ నిరసనను చేపట్టారు. చోటికల్లు ఆత్కూరు క్వారీల నుంచి 30 టన్నులు ఇసుకేసుకెళ్తున్న లారీ ఒక మంత్రి జోగి రమేష్ ఎస్కార్ట్ వెహికల్ లారీ అంట పట్టడం వల్ల ఈ టామన్ జెర్రీ ఆటలో ఈ లారీ పోలీస్ వాహనం క్రాసింగ్ లో 40-50 మీటర్లు డివైడర్ మీదకి 30 టన్నుల లారీ వెళ్ళిపోయింది విజయవాడ హైదరాబాద్ రోడ్లో. పోలీసులు పారిపోయారు మేము వచ్చేపటికి. జేసీబీలు తెచ్చి లారీ ఇసుకే పోలీసు బండికి వెళ్ళిపోయారు. అక్కడ జయప్రకాష్ వెంచర్స్ అని ఒక దొంగ శాండ్ బిల్లు దొరికింది, మీడియా సమక్షంలో ఉంది, ఫేస్బుక్లో ప్రపంచం అంతా చూసింది. శాండ్ ఇల్లీగల్గా జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అనిల్ రెడ్డి నాయకత్వంలో ఆల్రెడీ క్వారీల్లో జయప్రకాష్ వెంచర్స్ పేరు మీద పవర్ బిల్స్ పెట్టేసి టోటల్గా శాండ్ ఎత్తుకెళ్ళిపోతున్నారు.